అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ క్రిష్. సో ఈరోజు ఈ బ్లాగ్కి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలి. అదేంటంటే మన రీసెంట్ బ్లాగ్ ఎవరైతే మిస్ అయ్యారో మన ఛానల్లోది అది ఈ టైంలో మాస్టర్ చేయడంత వరకు కరెక్ట్ అనేది నా ఒపీనియన్ షేర్ చేశాను. అండ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే కంప్లీట్ ఎండ్ వరకు చూసి కానీ ఒక ఒపీనియన్కి రావద్దు, ఎందుకంటే చాలామంది నెగిటివ్ తీసుకుంటున్నారు సగం వరకు వీడియో చూసి. నేను వీడియోలో యూఎస్కి రావద్దని ఎక్కడ చెప్పలేదు. 1-2 ఇయర్స్ జాబ్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని యుఎస్లో అడుగు పెడితే మీ ఫ్యూచర్ బాగుంటుందని చెప్పాను. సో కంప్లీట్ ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఈ బ్లాగ్ చూసినట్టయితే ఎవరైతే అక్కడ మీ సెమిస్టర్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది ఒక యూస్ఫుల్ బ్లాగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియాస్ గ్రేటెస్ట్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్, అదే గ్రేట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్, వీళ్ళు టాప్ 100 యూనివర్సిటీస్ ఇన్ యూఎస్ అంటే యూనివర్సిటీ ఆఫ్ ఎరిజోనాతో కొలాబరేట్ అయ్యి ఒక బ్యూటిఫుల్ స్టెమ్ కోర్స్ని రిలీజ్ చేశారు. అదే మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విత్ మెషిన్ లెర్నింగ్ స్పెషలైజేషన్ అనమాట. సో ఎవరైతే వాళ్ళ మాస్టర్స్ కెరీర్ని మెషిన్ లెర్నింగ్లో ఊహించుకుంటున్నారో వాళ్ళకైతే ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఈ కోర్స్ కరికులం కూడా కంప్లీట్ రిలేటెడ్ టు మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అనమాట. సో దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే, ఎవరైతే నాకు ఎగ్జామ్స్కి టైం లేదు అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ జిఆర్ఈ, టోఫిల్, ఐఎల్స్, ట్యూలింగో, సో వీటికి టైం లేదు మామూలు నేను ఎగ్జామ్స్ రాయలేను అంటే ఈ ప్రోగ్రామ్కి ఎటువంటి ప్రీ రిక్విజిట్ అవసరం లేదు. సో ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో యుఎస్లో ఎంత కష్టం ఉందో అందరికీ తెలుసు. సో ఇక్కడ పార్ట్ టైమ్స్ కూడా దొరకట్లేదు. సో చూసుకున్నట్టయితే ఆన్ అన్ యావరేజ్ మనకి మంత్లీ చూసుకున్నట్టయితే $400 to $500 బేసిక్ అవుతుందన్నమాట ఎక్స్పెన్సెస్కే. సో ఇది ఒక హైబ్రిడ్ కోర్సు. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే 1 ఇయర్ మొత్తం కంప్లీట్ మనం ఇండియాలో ఉండే ఈ కోర్సును కంప్లీట్ చేయొచ్చు. సో ఆ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా మనకి కలిసి వస్తాయన్నమాట. అండ్ ఎవరైతే ఒక ఫుల్ టైమ్ స్టూడెంట్ ఈ ప్రోగ్రామ్లో ఎన్రోల్ అయ్యారో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకైతే ఫీజు తక్కువనే ఉంటుంది. అండ్ ఆ ఫీజు డీటెయిల్స్ మీకు కంప్లీట్గా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెట్టాను. సో దాంట్లో రిజిస్టర్ అయిపోతే గ్రేట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ నుంచి ఒక కోఆర్డినేటర్ మీతో కనెక్ట్ అవుతారు. సో వీళ్ళే మనకి ఎండ్ టు ఎండ్ కౌన్సిలింగ్ అనమాట. సో అడ్మిట్ వచ్చిన కాడి నుంచి కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మొత్తం గ్రేట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ వాళ్ళు చూసుకుంటారు. సో ఇది ఇంకొక అడ్వాంటేజ్. ఎందుకంటే బేసిక్గా మాస్టర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తేనే మనకి మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఏ కన్సల్టెన్సీలో జాయిన్ అవ్వాలి, ఏ కాలేజ్కి అప్లై చేయాలి, ఏ కాలేజ్కి అప్లికేషన్ ఫీ ఎంత, సో అవన్నీ క్వశ్చన్స్ మల్టిపుల్ క్వశ్చన్స్ మనకు రైజ్ అవుతాయి కాబట్టి సో దీంట్లో స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం ఎండ్ టు ఎండ్ కౌన్సిలింగ్ వీళ్ళే చూసుకుంటారు. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా కాలేజ్ కూడా మొత్తం ఫీజులోనే కవర్ అయిపోతుంది అనమాట. సో ఒకసారి డిస్క్రిప్షన్లో మీకు లింక్లో జాయిన్ అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనాలిసిస్ వస్తుంది. అండ్ అంతేకాకుండా బ్రో వీసా దగ్గర ఏమైనా టెన్షన్స్ ఉంటాయంటే మా వీసా దగ్గర ఎటువంటి టెన్షన్స్ లేవు, ఎందుకంటే ఈ వీసా గైడెన్స్ కూడా కంప్లీట్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎవరైతే ఒక ఫుల్ టైమ్ స్టూడెంట్ ఈ ప్రోగ్రామ్ ఎన్రోల్ అయ్యి యూఎస్లో అడుగు పెట్టారు వాళ్ళకి 5 ఇయర్స్ వీసా ఎలా అయితే వచ్చిందో, సో మనకి కూడా ఎవరైతే హైబ్రిడ్ కోర్సులో జాయిన్ అయ్యి ఈ మాస్టర్స్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కూడా వీసా దగ్గర ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇది స్టెమ్ కోర్స్ కాబట్టి కూడా ఏముండవు. అండ్ అంతేకాకుండా ఎండ్ టు ఎండ్ కౌన్సిలింగ్ కూడా వీళ్ళే చూసుకుంటారు కాబట్టి మనకు ఏ హెడ్డేక్ లేదు. మా ఎవరికైతే ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలని నేను డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ ఇచ్చాను. సో ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ తోటి మీరు అయితే రిజిస్టర్ అవుతే గ్రేట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ నుంచే మనకు కోఆర్డినేటర్స్ అనే వాళ్ళు కోఆర్డినేట్ అవుతారు. అండ్ అంతేకాకుండా లింక్లో జాయిన్ అయినప్పుడు మీరైతే ఇక్కడున్న సీనియర్స్ తోటి కనెక్ట్ చేయమన్నా కూడా వాళ్ళు ఎటువంటి హెజిటేషన్ లేకుండా కనెక్ట్ చేస్తారు. సో ఇక్కడున్న సీనియర్స్తో మాట్లాడితే మీకు కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.